పవన్ కళ్యాణ్ ప్రస్తుత పాలిటిక్స్ లో తన మార్కును చూపించడానికి రెడీ అవుతున్నారు. అయినప్పటికీ తాను ఎక్కడా కూడా సినిమాలను వదిలేస్తున్నాను అని చెప్పడం లేదు. చాలా మంది హీరోలు సినిమాలు చేయడం ఒక ఎత్తు అయితే, ఒక హీరో నుంచి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం అభిమానులు ఎదురు చూసే స్థాయిలో ఆ హీరో స్టారడం ఉండడం అనేది మరో ఎత్తు. ఇక ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పాన్ ఇండియా హీరోలు సైతం ఆయన క్రేజ్ ముందు దిగదుడిపే. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో తన మార్కును చూపించడానికి రెడీ అవుతున్నారు. అయినప్పటికీ తాను ఎక్కడ కూడా సినిమాలు వదిలేస్తున్నాను అని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన ఆ స్టేజ్ లో ఉండడానికి గల కారణం సినిమాలే కాబట్టి. తన ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక కనీసం సంవత్సరానికి ఒక సినిమా అయినా సరే తాను తీసి తన అభిమానులు ఆనందింప చేయాలని చూస్తున్నారట. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ దేవులను ఎక్కువగా నమ్ముతున్నారు. తన ఎలక్షన్ క్యాంపింగ్ కోసం కొనుక్కున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. అలాగే ఆ వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలను తెలంగాణలోని కొండగుట్ట దేవాలయంలో నిర్వహించి అక్కడ కొలువైన ఆంజనేయ స్వామి ఆశీస్సులను ప్రసన్నం చేసుకున్నారు. ఇక ఆయన ప్రచారం కోసం కొండగుట్ట నుంచే మొదలు పెట్టడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉంటూనే పలు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఇక అతను అనుకున్నట్టుగానే పాలిటిక్స్ లో మంచి సక్సెస్ అయితే వచ్చింది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కొండగుట్ట ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక హనుమంతుడి ఒడిలో పవన్ కళ్యాణ్ అంటూ ఒక పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోని ప్రస్తుతం పిక్ ఆఫ్ ది డే గా కూడా పిలుస్తున్నారు. ఇక అతనితో పాటు ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో కొండగుట్టకు వచ్చి దేవుడు దర్శనం చేసుకున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగుట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. ఇది విషయం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.